అమ్మా అమ్మా, బండాగి అరగంట అయ్యింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టర్, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుస్తున్నారు. నీ కోసమే గొలుసు లాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను, బాయ్. ఏం పిల్ల, ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, సేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23. రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి రెండు చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసులు అనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలుపెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశానండి. అక్కడ సైకిల్ తెలిసి పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుపురంలో ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి, చేయి పట్టుకున్నాను, అందుకే ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకుని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక తిరుగుతాను. వెనక అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, నిన్న పొద్దున ఎక్కారు, టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకీ నేను పైకి ఎందుకు ఎక్కానరా? గడికి భయపడి సార్, కొంచెం అంగరనైనా. థ్యాంక్స్. ఆడండి, ఎవడరా భయం. నా సత్త మీద గుండి అటు చంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏంట్రానా? అబ్బే నేనేం లేదండి. నువ్వే వనక పోయినా నేను దిగను. ఇంకా పైకి ఎక్కుతా. ఆడికి అందనంత దూరం పైకెక్కి ఆడిని ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా. రీ చండాలకి నా కూలోడిని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాల్తో రాసి. చెప్పు ఎలా చస్తావు? కింద పడి తల పగిలి చస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి నాలుగు దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇదేది సార్? అమ్మా, ఏమైందండి? ఆ సోగ్గాండను మేడం ఇచ్చి. అవును, పక్కనే ఉండండి, ఆపలేదంటరా? ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్. అని తెలుగులో చెప్పను. కలొచ్చింటుంది మీకు. థ్యాంక్స్. ఏమిటి, స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలుస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి 10 లేవు కొందరికి, గుడి కంటే స్టేషన్ 10 లేవు అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా కానిస్టేబుల్. వయసు వచ్చిన మనిషి చేసే పని ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు. ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24.
ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ ఫస్ట్ అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏప్రిల్ ఫస్ట్ కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. హలో సార్, ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్. Come on, Miss Vijaya. Good morning, sir. Morning. Take your seat. Parle, sir. Would you like to have some tea or coffee? No, thanks. Miss Vijaya, నేను ఎప్పుడూ ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికి అప్పగించను. I will see to myself. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. Thank you, sir. I'll try my best. ఈ సంవత్సరం March 27th కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది. అంతకుడి ఆచూకీ దొరకలేదు, కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. వి డోంట్ నో వెదర్ హీస్ ద రియల్ కల్ప్రిట్ ఆర్ నాట్, బట్ వి ఆర్ సస్పెక్టింగ్ హిమ్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు సార్? సిట్ డౌన్. హత్య జరగడానికి ముందు వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి, అందుకని హత్య గావించబడిన వాళ్ళ తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది. ఏదేమైనా అనుమానంతో చర్య తీసుకోవడం కంటే ఆధారాలతో డిసైడ్ చేయడం మంచిది కదా సార్? కరెక్ట్. ఆ ఆధారాలు సంపాదించడం కోసం, నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. 287 ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి, ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు, లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడ్డని ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు. గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు. నువ్వు పోలీస్ శ్రేణికి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడి అందరినీ దొంగలని లోపలతో ఎక్కు. కనపడిన దొంగల గురించి ఆలోచించు. మనం వెంటనే కొత్తారి కాంప్లెక్స్ వెళ్ళాలి.